ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో సిఐడి అధికారులు విజయవాడ ఎస్సీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. మరో 15 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ను పొడిగించాల్సిందిగా వారు కోరారు. దీనిపై ఈ సాయంత్రంలోగా ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ని 3 సార్లు ఏసీబీ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి. జమీమా, ఈరోజు చూసుకున్నట్టయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ ఒకవైపు దాని మీద విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా సిఐడి 5 రోజుల పాటు కస్టడీ కావాలని కోరుతున్న పిటిషన్ కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు రిమాండ్ సంబంధించి పొడిగించాలని కోరుతూ సిఐడి తరఫున న్యాయవాదులు అయితే మాత్రం మెమో దాఖలు చేసే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. అంటే ఇప్పటివరకు కూడా కేవలం బెయిల్ పిటిషన్, అదేవిధంగా 5 రోజులు కస్టడీ విషయాలు మాత్రమే పరిగణలో తీసుకున్న సిఐడి తరఫున న్యాయవాదులు ఈ రోజు కొత్తగా అయితే మాత్రం మరో 15 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన విషయం అయితే మాత్రం ప్రస్తుతం ఆ కోర్టు పరిధిలో ఉందని చెప్పుకోవాలి. దీనిపై కూడా ప్రస్తుతం మెమో దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద కూడా న్యాయమూర్తి విచారించనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి ఈ 3కు సంబంధించిన కేసులకు సంబంధించిన పిటిషన్కు సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ వెంకట్.